అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు బుధవారం రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. సర్పంచులకు 42 నామినేషన్లు, అదేవిధంగా వార్డులకు 82 నామినేషన్లు, మొత్తం 124 నామినేషన్లు ఫైల్ చేయడం అనేది నిన్న అనగా మొదటి రోజు సర్పంచులకు 13, వార్డు మెంబర్లకు 6. ఇప్పటి వరకు మొదటి రోజు రెండో రోజు కలిపి సర్పంచులకు మొత్తం 55 నామినేషన్లు, వార్డు మెంబర్లకు నిన్న ఈరోజు రెండు రోజులు కలిపి మొత్తం 88 నామినేషన్లు దాఖలు చేయడం అనేది 88 1 55 టోటల్గా 133 మొత్తం నామినేషన్లు ఇప్పటి వరకు ఫైల్ అయిన నామినేషన్లు రెండు రోజులకు కలిసి మొత్తం 143 నామినేషన్లు దాఖలు అయినాయి. రేపు నామినేషన్లలో మూడో రోజు, చివరి రోజు కాబట్టి రేపు నేను నామినేషన్ దాఖలు చేయబోయే అభ్యర్థులందరికీ తెలియజేసేది ఏమంటే, మార్నింగ్ కొంచెం అర్లీగానే నామినేషన్ ఫారాలు అన్నీ ఫిల్ చేసుకొని బయటే దానికి కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్స్, తర్వాత నోటివ్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని నామినేషన్ కేంద్రానికి వచ్చి కొంచెం స్పీడ్గా నామినేషన్లు వేసిపోతే, చివరి రోజు కాబట్టి నామినేషన్లు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పి భావిస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కొంచెం అర్లీగా గ్రామాల్లో నుంచి తరలివచ్చి నామినేషన్లు వేయవలసిందిగా కోరుచున్నాము. లాస్ట్ 5 గంటలలోపు ఎంతమంది నామినేషన్ వేయడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా టోకన్లు ఇచ్చి కాంపౌండ్లో పెట్టి రాత్రి 8 గంటలైనా కూడా అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ నామినేషన్లు తీసుకునే విధంగా మేము రేపటి రోజుకు ఏర్పాట్లు చేసుకున్నాము.